గత రెండేళ్లుగా టీమిండియా పరిస్థితులు అంతగా బాగోలేవు దానికి కారణం విరాట్ కోహ్లీ అని బీసీసీ సెక్రటరీ అన్నాడు మొదట టీ ట్వంటీ కెప్టెన్స్ కి రిటైర్మెంట్ ప్రకటించగా తర్వాత అతన్ని వన్ డే క్రికెట్ నుంచి బీసీసీఐ తప్పించింది ఈ వివాదాల నడుమ టెస్ట్ కెప్టెన్స్ కి కూడా విరాట్ కోహ్లీ రాజీనామా చేశాడు స్పిట్ కెప్టెన్స్ వర్కౌట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చెబుతుంటే కావాలనే విరాట్ కోహ్లీని కెప్టెన్స్ నుంచి తప్పించారనే ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఈ క్రమంలో జైసా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి టీ ట్వంటీ వన్ డేలో విరాట్ కు ప్రత్యామ్నాయంగా రోహిత్ అని అందుకే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న జట్టుపై అంత ఇంపాక్ట్ చూపలేదు అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో టీమిండియాకు చేసింది ఇంకా ఏ క్రికెటర్ చేయలేదు భారత్ ను ఆరేళ్ల పాటు నెంబర్ వన్ గా నిలబెట్టాడు అతని స్థానంలో ఇంకొకరిని ఎప్పటికీ ఊహించుకోలేము టీమిండియాకు విరాట్ కోహ్లీ లాంటి మరో కెప్టెన్ దొరకడు కెప్టెన్సీ కి రాజీనామా చేసినప్పుడు బీసీసీఐ వద్దని కోరింది అయినా కోహ్లీ వినిపించుకోలేదు అతని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని కెప్టెన్ చేయాలనే సందిగ్ధంలో పడింది తప్పని పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను టెస్ట్ కెప్టెన్ ను చేశాం అయితే ఆ టైంలో విరాట్ కోహ్లీ ఇలా చేయకుండా ఉండాల్సిందని జైసా అన్నాడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత టీమిండియా ద్వైపాక్షిక సిరీసులతో పాటు ఐసీసీ టోర్నీలోనూ దారుణంగా విఫలమైంది వరుసగా టెస్ట్ ఛాంపియన్షిప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆసియా కప్ లో ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది అయితే జైసా కంటే ముందు కూడా సౌరభ్ గంగులీ కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ను తప్పుబట్టాడు